అధికారులు నసుగుతున్నట్టుగా మాట్లాడుతూ, సార్ మనం ఏం చేయలేము, తాగేవాడిని మనం ఆపలేము, ఎంత చెప్పినా సరే వాళ్ళు తాగుతూనే ఉంటారు, మనం నిషేధం పేరుతో డబ్బులు పోగొట్టుకుంటున్నాం సార్, ఆలోచించండి. అదే గనక మనం ఆ డబ్బులు మనమే సంపాదించుకుంటే ఆ డబ్బులు ఆ రాష్ట్రాలకు ఎందుకు తగలేయాలి? ఇక్కడ మధ్యలో వాడు బాగుపడుతున్నాడు, ఆ రాష్ట్రం వాడు బాగుపడుతున్నాడు, అమ్మినోడు బాగుపడుతున్నాడు, ఆడు బాగుపడుతున్నాడు. అదే మనం గనక నిషేధం ఎత్తేస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తే మీరు మంచి చేయడానికి మీరేమో చాలా మంచి ఆలోచనతో ఉంటారు సార్, మీలాంటి వాళ్ళకి నిధులు కొరత ఉంటుంది, ఆ నిధులు కొరత తీర్చేయాలంటే గనక ఇది కరెక్టు, మీరు ఆలోచించండి సార్ అని చెప్పారు. కానీ వెంటనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్టా చదివారు, ఏమనుకుంటున్నారు? దాంతో ఆ మహమ్మారితో ప్రజలు ఎట్టనాశనం అయిపోతారు, మీకు అర్థం కాదా అని అన్నారు. ఇదంతా రాశారు. ఆ తర్వాత ఎందుకంటే ఈ సిరీస్ లో మనం పాత్రదారులు, ఎందుకంటే కరెక్ట్గా మధ్య నిషేధం అంటే ఇంకా నేను చేరలేదు ఫీల్డ్లో ఉన్నా. 1994లో నేను ఫీల్డ్లోకి వచ్చింది. కొన్ని వందల స్టోరీలు నేను రాశా, ఎవరి దగ్గర మధ్య దొరుకుతుంది, ఏ రూట్లో ఏ పేరు డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడైతే డైరెక్ట్ రాసి పడేస్తున్నారు, అప్పుడు పేరు డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి సోన్సో రూట్లో సోన్సో కలర్ కలిగినటువంటి సోన్సో తరహా భవనాల దగ్గర మందు దొరుకుతుందని తెలుస్తోంది అని పేపర్లో రాసేవాడు. తెల్లవారుజామున 5 గంటల కల్లా ఈ పేపర్లో వార్త రాగానే అప్పుడు ఫస్ట్ కమిషనర్ గారు ఉండేవారు, డిటి నాయక్ కమిషనర్ ఉండేవారు.